వెల్కమ్ టు ద ఛానల్ చిన్ని డైలీ బ్లాగ్స్. కార్న్ఫ్లోర్తో ఈజీగా స్వీట్ రెడీ చేసుకోవడం ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇది నా ఫస్ట్ వ్లాగ్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు హీట్ చేసుకొని అందులో 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆ వాటర్ షుగర్ మిల్క్ బాయిల్ అయ్యేదాక మిక్స్ చేసుకొని కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని అది ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేయాలి. నేనే వీడియో తీసుకొని నేనే మిక్స్ చేస్తున్నాను కదా, నేను కొంచెం స్లోగా చేస్తున్నాను. సో అది బాగా మిక్స్ చేసుకోవాలి, ఇలా రావాలి టెక్స్చర్. తర్వాత బాయిల్ అయిన మిల్క్ ఉంటాయి కదా, అందులో ఈ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసేసుకోవాలి. చూడండి, కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అది చాలా థిక్గా అయిపోతుంది. అది థిక్గా అయ్యేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేయకపోతే అది ఒక్కటే చోట చాలా గట్టిగా అయిపోతుంది అన్నమాట. సో అది బాగా థిక్గా అయ్యేదాకా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకు నచ్చితే దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ కాజు, పిస్తా, బాదం, కిస్మిస్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ టైంకి నా దగ్గర లేదు, అందుకే నేను యాడ్ చేయలేదు. అలాగే అందులో యాలకుల పొడి వేస్తున్నాను కొంచెం నేను. దాంతోపాటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. అది మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. మొత్తం బాగా కలిసిలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వస్తుంది అంతా మిక్స్ చేసుకున్న తర్వాత. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకొని అందులో ఈ ప్యాన్లో ఉన్న స్వీట్ ఆ ప్లేట్లో వేసేసుకొని దానిపైన ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో నేను దానిపైన కూడా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను, జస్ట్ 1 స్పూన్. దాన్ని కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. స్వీట్ కొంచెం చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు. ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే కార్న్ఫ్లోర్తో స్వీట్ రెడీ అయిపోతుంది. నాకు మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని డైలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.